బైబులు మహాజ్ఞానముతో నింపబడిన పుస్తకము, గ్రంథము. అన్నీ ఒకేసారి మనకు తెలియవు. నువ్వు బైబిల్తో సమయం గడిపేకూడది, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడితో సమయం గడిపేకూడది. ఆయన ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బైబిల్లో ఉన్న విలువైన సత్యాలు స్లోగా నీకు ఆయన ఫీడ్ చేస్తాడు. ఈ సత్యాన్ని మర్చిపోకండి. చాలా సందర్భాల్లో బైబిల్లో ఉన్నటువంటి అంశాలు కొన్ని నాకు వెంటనే అర్థం కానప్పుడు అపార్థం చేసుకోలా, మీరు అపార్థం చేసుకోమాకండి. బైబిల్లో ఏదైనా మనకు అర్థం కాలేదు అంటే అందుకు తగిన జ్ఞానము నాకు ఇంకా లేదు. దేవుడు కృపణిస్తే దాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఒకరోజు దేవుడు నాకు ఇస్తాడు అనేటటువంటి ఆలోచన కలిగి ఉండాలి తప్ప, బైబిల్లో ఎందుకు ఇలా ఉంది, బైబిల్లో ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఇలా దేవుడు రాయించాడు అని పట్టు కూర్చోమాకండి. దానివల్ల ప్రయోజనము లేనేలేదు. అలాగే కొంతమంది అదే పనిగా దాన్నే పట్టు కూర్చుంటారు, దాని గురించి అందరినీ అడుగుతూ ఉంటారు. ఒకరోజు ఒక పాస్టర్ గారు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నానో తెలుసా మీకు? ఎపిక్యూరియులు, స్టోయికులు ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎంతసేపు తర్కిస్తూ ఉంటారు, వాదాలు పెట్టుకుంటూ ఉంటారు, కొత్త విషయం అయినా చెప్తారు, లేక కొత్త విషయం వినడానికి ఇష్టపడతారు. కానీ బ్రతుకులు మాత్రము బాగు చేసుకోరు. ఇది వాళ్లకున్న రోగం. ఇలాంటి మనుషులు మన కళ్ళ ముందు కనిపిస్తారు. కొన్ని సందర్భాల్లో మనకే కొన్ని ప్రశ్నలకు జవాబు దొరక్కపోవచ్చు. కొన్ని ప్రశ్నలు ఇతరులు మనల్ని వేసినప్పుడు మనము జవాబు చెప్పలేకపోవచ్చు. అంతేకాకుండా కొంతమందికి ఉన్న జబ్బు ఏమిటంటే, వాళ్ళు ఏదైనా ఒక ప్రశ్న వారి మనసులో తలెత్తినట్లయితే దాన్నే పట్టుకుని తిరుగుతూ ఉంటారు. అది మంచిది కాదు. కొంతమంది నిన్ను ప్రశ్నిస్తారు, ఇదేంటో చెప్పు అని అంటారు. నువ్వు జవాబు చెప్పలేకపోతే, అరే జవాబు చెప్పలేకపోయానే, జవాబు చెప్పలేకపోయానే, వాడు వేసిన ప్రశ్నే పట్టుకుని ఇంకా తిరుగుతా ఉంటాం. పాస్టర్ గారు ట్రైన్లో వెళ్తున్నారు. వెళ్తూ తనతో పాటు చికెన్ పీసెస్ తెచ్చుకొని అక్కడే బైబుల్ పెట్టుకొని ఒకవైపు బైబుల్ చదువుకుంటూ మరొకవైపు తెచ్చుకున్న ఆ చికెన్ పీసెస్ బాక్స్ తీసి ఒక్కొక్క చికెన్ ముక్క తింటున్నాడు. ఎదురుగుండా కూర్చున్న వ్యక్తి ఇది గమనించాడు. గమనించి, ఈయన బైబుల్ చదువుతున్నాడంటే తప్పనిసరిగా క్రైస్తవుడై ఉంటాడు. ఈ లోపల చికెన్ తింటూ తన పంటికి కొరుకుడు పండినటువంటి ఎముక ముక్కలు ఉంటాయే, చిన్న చిన్న బోన్ ముక్కలు ఉంటాయే, అవన్నీ చక్కగా పక్కన పెడుతున్నాడు, బైబుల్ చదువుతున్నాడు. ఎదురుగుండా కూర్చున్న వ్యక్తి, మీరు క్రిస్టియన్నా అని అన్నాడు. అప్పుడు ఎదురుగుండా వ్యక్తి అన్నాడు, క్రిస్టియన్నే కాదు, నేను ఒక సంఘ కాపర్ని కూడా, పాస్టర్ని కూడా అన్నాడు. ఓహో, మీరు పాస్టర్ అన్నమాట? అవును, నేను పాస్టర్ని. సరే, కానీ బైబిల్లో కొన్ని విషయాలు ఎవరికి అర్థం కావు, అలాంటి విషయాలు ఉన్నాయా లేవా అని అడిగాడు. బైబిల్లో కొన్ని క్లిష్టమైనవి, అర్థం చేసుకోవడానికి కష్టమైనవి ఉన్నాయి, కొన్ని కొరుకుడు పడనివి ఉన్నాయి. మరి వాటి సంగతి ఏమిటి? ఎందుకు అవి బైబిల్లో ఉన్నాయి? ఎందుకు మీరు సమాధానం చెప్పలేరు అని ఓ బల్లగుద్ది మాట్లాడుతున్నాడు. ఈయనేమో చక్కగా చికెన్ పీసులు తింటూ కొరుకుడు పడినటువంటి ఎముక ముక్కలు ఉంటాయే, బోన్లు, అవి పక్కన పెడుతున్నాడు. అడుగుతున్నాడు, నేను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా చికెన్ పీసులు తింటూ ఎముక ముక్కలు పక్కన పెడతారేంటండి మీరు? సమాధానం చెప్పండి. ఎందుకని కొన్ని కొరుకుడు పడనివన్నీ బైబిల్లో ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు ఈ పాస్టర్ గారు అంటున్నారు, నేను చికెన్ తింటున్నానా? తింటున్నారు కనిపిస్తుందిగా. చికెన్ ముక్కలు, ఎముక ముక్కలు నాకు కొరుకుడు పట్టలేదుగా. కొరుకుడు పట్టలా, వాటిని ఏం చేస్తున్నా? ఏమిటో విచిత్రంగా పక్కన పెడుతున్నారు. ఎందుకు పక్కన పెడుతున్నారు తెలుసా మీకు? ఏంటంట, మా ఇంట్లో రెండు కుక్కలు ఉన్నాయి, ఉంటే వాటికి వేస్తా, వేస్తే అవి నవ్వులుకుంటా కూర్చుంటాయి. అంటే అర్థం ఏమిటి? బైబిల్లో కూడా కొన్ని కొరుకుడు పడనివి ఉన్నాయి, ఉంటే అవి కొన్ని కుక్కల కోసం దేవుడు రాసిపెట్టాడు. అంటే మీలాంటి వాళ్ళు కొరుక్కుంటా కూర్చోడానికి. ఈ బైబిల్లో నీకు అర్థమైన విషయాలన్నీ చక్కగా తిను, అర్థం చేసుకో, గ్రహించు, ఆరగించు,
అర్థం కాని వాటిని చక్కగా పక్కన పెట్టు. అంతేగాని ఆ మొక్కనే పట్టుకుని కొరుక్కుంటూ కూర్చోమాకు. ఎందుకని దానివల్ల ప్రయోజనము లేదు.